గారు మీ ప్రాబ్లం ని అర్థం చేసుకోగల కానీ మా గురించి కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ ఊరు మొత్తం తలెత్తి గర్వంగా ఇది మా ఊరు అని చెప్పుకుంటుందంటే దానికి కారణం మీరు చేసే సేవా కార్యక్రమాలే మీలాంటి వాళ్ళు తలదించుకోకూడదు మూర్తి గారు ఇప్పటికే మీరు నడుపుతున్న అనాథాశ్రమానికి 30 లక్షలు అప్పు ఉన్నారు ఈ రోజులు ఏవో ఫండ్స్ వస్తాయని చెప్పి అప్పులు చేసి అనాథాశ్రమాన్ని నడిపిస్తున్నారు ఏ ఫండ్స్ రావని మాకు అనిపిస్తుంది అందుకని 2 నెలల్లో మా బాకీ ఎలాగోలా తీర్చేయాలి లేకపోతే ఈ అనాథ శరణాలయానికి సంబంధించిన ఆస్తులన్నీ మా హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది మీ మంచితనం గురించి మాకు తెలుసు కానీ ఆ విషయం డబ్బుకు తెలియదు కదా మూర్తి గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అయినా తప్పట్లేదు వస్తాం మూర్తి గారు భగవద్గీత బాబాయ్ చూడగానే నువ్వే గుర్తొచ్చావు అందుకే కొనేసా తీసుకో బాబాయ్ ఏంటి బాబాయ్ డల్గా ఉన్నావు నువ్వు దేవుడు బాబాయ్ దేవుడు ఎప్పుడు డల్గా ఉండకూడదు ఉత్సాహంగా ఉండాలి రే తెలిసన్నావు తెలియకన్నావు నన్ను దేవుడు అన్నావు అందుకేనేమో ఆశ్రమానికి వచ్చే కష్టాలు విగ్రహంలా చూస్తున్నానే తప్ప ఏవి చేయలేకపోతున్నానరా ఇప్పుడు మన ఆశ్రమానికి ఏం కష్టాలు వచ్చాయని ఏమీ లేదు గాని నువ్వు వెళ్ళి తిని పడుకో రోజు తినడం తిరగడం పడుకోవడమేనా ఈ రోజు తాగొచ్చా జ్యూస్ బాబాయ్ వినండి బాబాయ్ అరే రామ్ ఏంటి బాబాయ్ ఏం లేదురా షడన్ గా ఈ ఆశ్రమానికి ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు చూసుకుంటావుగా ఏం బాబాయ్ ఈ రోజు అదోలా మాట్లాడుతున్నావు మనసులో ఏవేవో ఆలోచనలు పెట్టుకోకుండా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో చింటూ కెలవం చూసి నేను వెళ్ళి పడుకుంటాను నిన్ను నమ్మి రెస్ట్ తీసుకుంటాను రా పెంచి పోషించారు ఇప్పుడు ఏం లేరు మళ్ళీ పిల్లలందరూ అనాథలు అవుతారమని భయంగా ఉందిరా అమ్మా నాన్న లేని వాళ్ళు అనాథలు కాదు బాబాయ్ ఆత్మవిశ్వాసం లేని వాళ్ళే అనాథలు ఇక్కడున్న వాళ్ళందరికీ అది ఉంది ఎలా తీరుస్తానో తెలియదు కానీ ఎలాగైనా అప్పు తీర్చి ఈ ఆశ్రమాన్ని కాపాడుకుంటాను బాబాయ్ లోకాలైనా కాలాలైనా పైసా పాటించి ఉడతా ఉడతా ఊడ్చి
అదే ఇప్పుడు మనం ఎక్కబోయే అపార్ట్మెంట్. ఆ కాదు కాదు ఎవరెస్ట్ లేదిక మనకి రెస్ట్ డన్. ఓకే యా వన్ టూ త్రీ సక్సెస్ సాధించా. మీరు సాధించారని నాకు తెలుసురా సార్. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు సార్? రాంగ్ క్వశ్చన్. కప్పన్న చోట పామికి దొంగన్న చోట పోలీసులకి ఎవ్వరూ చెప్పక్కర్లేదురా, పసిగట్టేస్తా. మీ ఉద్దేశం చూస్తుంటే మమ్మల్ని దొంగలు అనుకుంటున్నారు. మేము దొంగలం కాదు సార్, ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళం. ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళ? ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళైతే హిమాలయాల్లో ఎక్కాలి, కానీ కాంక్రీట్ జంగిల్ లో అపార్ట్మెంట్స్ ఎక్కేస్తున్నారంటరా? అంటే ఇలా ప్రాక్టీస్ చేయమని గురువు గారు చెప్పారండి. గురువు గారా? వాడేవుడు మౌంటైన్ బంగారు. మౌంటైన్ బంగారావా వాడేవుడు? అది నేనే, వాళ్ళ ఇంటి ఓనర్. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఏంటండి టికెట్ దొరకన క్యాండిడేట్ పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగినట్టు ఇలా టెన్షన్ గా తిరుగుతున్నారేంటి? ఏం లేదే, రోజు వారింటికి వచ్చే నా శిష్యులు ఏడైనా రాలేదంట అని. మీ చాదస్తం గాని పాపం వాళ్ళు అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారో ఏమో. వాళ్ళు నా శిష్యులే, చూసి రమ్మంటే కాల్చొచ్చారు. బానే ఉంది, అదిగో కాల్చుకొచ్చారు చూడండి. ఎవరెస్ట్ పిచ్చి తగిలి. ఏంటి బాబు ఏమైంది? అపార్ట్మెంట్ ఎక్కుదామని ప్రాక్టీస్ చేస్తుంటే నేను చెప్పా, మీరు పోలీసులకు దొరికిపోయారు. మేము దొంగలం కాదండి అని ఎంత రిక్వెస్ట్ చేసినా ఎడాపెడా వాయిన్ చేశారు. ఇంకెక్కడ ఉండడం మంచిది కాదని తెలివిగా తప్పించుకొచ్చేసారు. ఏమై కరెక్ట్? మీకెలా తెలుసా? మేము చేసింది మీరు చూసినట్టు చెప్తున్నారు. ఆయనకి ఇంత ముందు ఇలాగే జరిగింది. అయినా ఆ ఎవరెస్ట్ ఏదో మీరే ఎక్కేయచ్చు కదా. చూడు శ్రీవల్లి, నాకున్న బరువు బాధ్యతలతో చిన్న చిన్న కొండలే ఎక్కలేకపోతున్నాను. అంత పెద్ద కొండలు ఎలా ఎక్కగలను చెప్పు. చాలండి, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తాను. ఏమయ్యా ఎందుకయ్యా మీకు కష్టాలు? టైం కార్ ఎంత కట్టేస్తే మీకు కష్టాలు ఉండవు కదా. భలేవారు మేడం, టైం కు రెండు ఇచ్చే వాళ్ళం అయితే ఎక్కడో పెంట్ హౌస్ లో ఉండేవాళ్ళం. ఈ పెంట్ హౌస్ లో అవ్వ కావాలి హన్స్గా కావాలంటే ఎలా కుదురుతుంది? శ్రీవల్లి నువ్వు వెళ్ళి బూస్ట్ తీసుకురా, వాళ్ళకి సలహాలు ఇవ్వకో. వీళ్ళ మోహన్ కదా ఒక్కటే తక్కువ. బూస్ట్ తీసుకురా. వెళ్తున్నాను. చూశారా మీరు బలంగా ఉండాలంటే బూస్ట్ తెప్పిస్తున్నాను. బూస్ట్ వేస్ట్ సార్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేస్ట్ గా బూస్ట్ తాగి ఎండలో రోస్ట్ అవుతున్నారు తప్ప ఎవరెస్ట్ ఎవరు ఎక్కుతున్నారా? లేదే. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? మోస్ట్ వాంటెడ్ గా మనీ ఇవ్వాలి. ఎంత? 2000. కుడియమని షాక్ అయ్యారా? కాదు ఎక్కువ అడిగారని షేక్ అయ్యా. నువ్వు ఇప్పుడు షాక్ అయ్యావా? అయినా మీకు మనీ ఎందుకురా? కేరళ వైద్యానికి. మీరు ఆంధ్రాలో ఉండి కేరళ వైద్యం ఎందుకురా? ఈ మధ్య కేరళ వాళ్ళు ఆంధ్రలోను, ఆంధ్ర వాళ్ళు కేరళలోను వైద్యం చేయించుకుంటున్నారు. అలా అయితే మీకు బలం వస్తుందా? ఎవరెస్ట్ కూడా ఎక్కచ్చు. అయితే ఇదిగో డబ్బు తీసుకోండి. థ్యాంక్ యూ సార్. పల్లంలో వెళ్ళి ఎత్తుగా ఎక్కండి. ఓకే సార్, వెళ్ళండి.